హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్, లెక్చర్ ఇన్ మ్యాథమెటిక్స్. ఈ వీడియోలో మనం హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ కాన్స్టెంట్స్ కోఎఫిషియెంట్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఆల్రెడీ మనం థర్డ్ సెమిస్టర్లో ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ గురించి డిస్కస్ చేశాం. ఇప్పుడు ఫోర్త్ సెమిస్టర్లో సెకండ్ అండ్ హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఒకవేళ నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. సపోజ్ వై అనే ఫంక్షన్ ఉంది, వైని వన్ టైం డెరివేటివ్ చేస్తే డి బై డిఎక్స్ ఆఫ్ వై ఇది ఎలా మారుద్ది అంటే డివై బై డిఎక్స్ అయిపోద్ది. ఇది ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సపోజ్ దీన్ని అగైన్ డెరివేటివ్ చేస్తే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అయిద్ది. ఇది సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సపోజ్ దీన్ని అగైన్ డెరివేటివ్ చేస్తే డి క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్ అయిద్ది. ఇది థర్డ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ చాప్టర్లో మనం సెకండ్ అండ్ హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సపోజ్ వై డాష్ మీనింగ్ అన్నా కూడాను డివై బై డిఎక్స్ అన్నట్టు, అండ్ దీన్ని మనం ఏం చేస్తామంటే వై వన్ అని కూడా రాస్తాం, ఆర్ దీన్ని వై డాట్ కూడా పెడతాం పైన. ఇది సేమ్ డివై బై డిఎక్స్ అన్నట్టే. సో వై డబల్ డాష్ అంటే డి స్క్వేర్ వై బై డి ఎక్స్ స్క్వేర్ అన్నట్టే. డి ఈక్వల్స్ టు దీన్ని వై టూ అంటాం, ఆర్ దీన్ని వై టూ డాట్స్ పెడతాం. సో వై త్రిబుల్ డాష్ అండ్ వై ఫోర్ డాషెస్. సో ఇక్కడ చూడండి, సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ బి డివై బై డిఎక్స్ ప్లస్ సి వై ఈక్వల్ జీరో. ఇక్కడ సెకండ్ ఆర్డర్ చూడండి, ఇది డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అనేది సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది. సో దీన్ని సింబాలిక్ ఫామ్లో కన్వర్ట్ చేస్తాం. ఎలా కన్వర్ట్ చేస్తామంటే డి బై డిఎక్స్ ప్లేస్లో క్యాపిటల్ డి సబ్స్టిట్యూట్ చేస్తాం, డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ ప్లేస్లో క్యాపిటల్ డి స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తాం. సపోజ్ డి క్యూబ్ బై డిఎక్స్ క్యూబ్ ప్లేస్లో క్యాపిటల్ డి క్యూబ్ సబ్స్టిట్యూట్ చేస్తాం, డాష్ డాష్ డాష్. ఇలా దీన్నే మనం ఏమంటామంటే ఆపరేటర్ అంటాం. సో ఈ ఆపరేటర్ని ఈ దీని ప్లేస్లో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఎలా కన్వర్ట్ అయిద్దంటే ఏ సపోజ్ ఇక్కడ చూడండి, ఇగో ఈ టర్మ్ ప్లేస్లో ఇగో దీని ప్లేస్లో నేను డి స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, క్యాపిటల్ డి స్క్వేర్. అండ్ పక్కనే వై ఉంది కదా, వై ప్లస్ బి ఇంటూ ఇక్కడ సేమ్ ఈ దీని ప్లేస్లో నేను ఏం చేస్తున్నా అంటే క్యాపిటల్ డి సబ్స్టిట్యూట్ చేస్తాను, ఇంటూ వై కూడా ఉంది కదా వై రాస్తాను, ప్లస్ సివై ఈక్వల్స్ టు జీరో. ఇక్కడ ప్రతి టర్మ్లో వై కామన్ ఉంది చూడండి, వై వై వై. సో ఏ డి స్క్వేర్ ప్లస్ బిడి ప్లస్ సి ఇంటూ వైని కామన్ తీసుకున్నాను నేను, ఈక్వల్స్ టు జీరో. ఈ బ్రాకెట్లో ఎలాంటి ఫంక్షన్ ఉంది అంటే ఎఫ్ ఆఫ్ డిలో ఉంది, అది దీన్ని ఎఫ్ ఆఫ్ డి అనుకుంటాను నేను, ఇంటూ వై ఈక్వల్స్ టు జీరో. ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్స్ టు జీరో అన్నమాట. ఇది బ్రాకెట్లో ఉన్నది, డిలో ఉన్న ఫంక్షన్ అన్నమాట. సో దాన్ని ఎఫ్ ఆఫ్ డి అనుకుంటున్నాను నేను. దీన్నే మనం ఏమంటున్నామంటే సింబాలిక్ ఫామ్ అంటున్నాం. ఆక్సిలరీ ఈక్వేషన్ ఆర్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటాం, దీన్నే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటాం. ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్స్ టు జీరో ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎం. ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడండి, ఎఫ్ ఆఫ్ డి ప్లేస్లో ఎం సబ్స్టిట్యూట్ చేసి రాస్తే దాన్ని మనం ఏమంటున్నామంటే ఆక్సిలరీ ఈక్వేషన్ అంటున్నాం. సపోజ్ పైన ఉన్న ఈక్వేషన్ ఏ ఎం స్క్వేర్ ప్లస్ అంటే డి ప్లేస్లో ఎం సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను అన్నమాట నేను, బిఎం ప్లస్ సి ఈక్వల్స్ టు జీరో. దీన్ని మనం ఏమంటామంటే ఆక్సిలరీ ఈక్వేషన్ అంటున్నాం. ఈ ఆక్సిలరీ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేస్తే, ఫ్యాక్టర్స్గా కన్వర్ట్ చేస్తే త్రీ టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వస్తాయి మనకి. ఆ త్రీ టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎలాంటివో చూద్దాం. ఫస్ట్ కేస్, ఆక్సిలరీ ఈక్వేషన్ విత్ రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్. డిస్టింక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే డిఫరెంట్ అన్నమాట, డిఫరెంట్ డిఫరెంట్ రూట్స్. టూ రూట్స్ వస్తాయి, దీన్ని సాల్వ్ చేస్తే టూ రూట్స్ వస్తాయి మనకి. ఆ రూట్స్ అనేటివి వేరువేరుగా వచ్చినాయి అనుకోండి, ఫస్ట్ దాన్ని ఎం వన్ అనుకుంటాం, సెకండ్ దాన్ని ఎం
ఎం టూ అనుకుంటాం, దాని యొక్క సొల్యూషన్ రాస్తున్నాం. వై ఈక్వల్స్ టు సి వన్ ఈ పవర్ ఎం వన్ ఎక్స్ ప్లస్ సి టూ ఈ పవర్ ఎం టూ ఎక్స్. సో డిఫరెంట్ డిఫరెంట్ రూట్స్ వస్తాయి కదా, మీకు ప్రాబ్లం చెప్పేటప్పుడు ఈ ఫార్ములా మీకు ఈజీగా గుర్తుండిపోద్ది. ఇప్పటికైతే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సపోజ్ సెకండ్ ఫార్మ్, ఆక్సిలరీ ఈక్వేషన్ హ్యావింగ్ ఈక్వల్ రూట్స్, రెండు కూడాను రూట్స్ ఈక్వల్గా వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం దానికి సొల్యూషన్కి ఫార్ములా? వై ఈక్వల్స్ టు సి వన్ ప్లస్ సి టూ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎంఎక్స్, ఈక్వల్ రూట్ కదా, ఆ ఈక్వల్ నెంబర్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇలా చేస్తాం అన్నమాట. నెక్స్ట్ సపోజ్ థర్డ్, ఆక్సిలరీ ఈక్వేషన్ హ్యావింగ్ కాంప్లెక్స్ రూట్స్ వచ్చాయి అనుకోండి, సపోజ్ కాంప్లెక్స్ రూట్ని ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ బీటా ఐ లాగా అనుకుంటే, ఆ నెంబర్ ఇది ఇలా ఉంది అనుకుంటే, దానికి సొల్యూషన్ వై ఈక్వల్స్ టు ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ సి వన్ కాస్ బీటా ఎక్స్ ప్లస్ సి టూ సైన్ బీటా ఎక్స్. నేను ప్రాబ్లం చెప్పేటప్పుడు వీటి గురించి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఇక్కడ ఈ ఆల్ఫా టర్మ్ని ఏం చేస్తున్నానంటే, ఇంకో ఇక్కడ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ ఐ పక్కన ఉన్నది బీటా అన్నమాట, ఈ బీటాని తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇవి మనకు కావాల్సిన త్రీ ఫార్ములాస్. ఈ త్రీ ఫార్ములాస్ బేస్ చేసుకొని ప్రాబ్లం చేస్తాం ఇప్పుడు. సో ప్రాబ్లం ఏమిచ్చాడు, సాల్వ్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ డివై బై డిఎక్స్ ప్లస్ సిక్స్ వై ఈక్వల్ జీరో అన్నాడు. సో దీన్ని సింబాలిక్ ఫామ్లో కన్వర్ట్ చేస్తాను నేను. డి స్క్వేర్ వై మైనస్ ఫైవ్ డివై ప్లస్ సిక్స్ వై ఈక్వల్స్ టు జీరో. సపోజ్ డి స్క్వేర్ మైనస్ ఫైవ్ డి ప్లస్ సిక్స్ ఇంటూ, నేను వైని కామన్ తీసేసా, ఈక్వల్స్ టు జీరో. ఇప్పుడు దీని యొక్క ఆక్సిలరీ ఈక్వేషన్ రాయాలి. ఆక్సిలియరీ ఎఫ్ ఆఫ్ ఎం ఈక్వల్స్ టు జీరో, అంటే ఈ డి ప్లేస్లలో మనం ఏం చేస్తామంటే ఎం సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఎం స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎం ప్లస్ సిక్స్ ఈక్వల్స్ టు జీరో. దీన్ని ఫ్యాక్టర్స్గా కన్వర్ట్ చేస్తాను. ఫ్యాక్టర్స్గా కన్వర్ట్ చేయాలి అంటే నార్మల్ ప్రాసెస్ ఉంది మనకి. సో ఎం స్క్వేర్ మైనస్ దీని ఈ ఫస్ట్ లాస్ట్ టర్మ్ని మల్టిప్లై చేస్తే సిక్స్ ఎం స్క్వేర్ వస్తుంది, సిక్స్ ఎం స్క్వేర్ వస్తుంది. దీన్ని విడదీసి మల్టిప్లై చేస్తే ఇంత రావాలి, మళ్ళీ యాడ్ ఓ సబ్స్ట్రాక్షన్ చేస్తే ఇంత రావాలి. సపోజ్ మైనస్ త్రీ ఎం మైనస్ టూ ఎం ప్లస్ సిక్స్ ఈక్వల్స్ టు జీరో. మీకు ఫ్యాక్టర్స్గా కన్వర్ట్ చేయడం ఆల్రెడీ ప్రాక్టీస్ అయి మీకు తెలిసి ఉంటుంది, అలా ఫాలో అవ్వండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవ్వాలి, అండ్ త్రీ టూస్ ఆ సిక్స్ అవుతుంది, ఎం ఇంటూ ఎం ఎం స్క్వేర్ అవుతుంది, ఇది వచ్చేసింది. మళ్ళీ మైనస్ త్రీ మైనస్ టూ మైనస్ ఫైవ్ అవుతుంది, యాడ్ చేస్తే ఇది వచ్చింది, ఇంటూ చేస్తే మాత్రం ఇది వచ్చింది. సో ఇందులోంచి నేను ఎం కామన్ తీసుకున్నాను, ఎం మైనస్ త్రీ, అండ్ ఈ సెకండ్ టర్మ్లోంచి మైనస్ టూ కామన్ తీసుకున్నాను, ఎం మైనస్ త్రీ ఈక్వల్స్ టు జీరో. ఇక్కడ మళ్ళీ అగైన్ ఎం మైనస్ త్రీ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఎం మైనస్ త్రీ అగైన్ కామన్ తీస్తాను. ఇక్కడ మిగిలింది ఎంత మరి, ఎం మైనస్ ఇక్కడ మిగిలింది మైనస్ టూ ఈక్వల్స్ టు జీరో. సో ఇక్కడ మీకు ఒకటి లాజిక్ చెప్తాను నేను, ఎం మైనస్ త్రీ అన్నా జీరో అవ్వాలి, లేకుంటే ఆర్ ఎం మైనస్ టూ అన్నా జీరో అవ్వాలి, రెండింటిలో ఏదో ఒకటి జీరో ఇంటూ సంథింగ్ జీరో అవ్వాలి కదా, ఈక్వల్ అవ్వాలి ఇది. సో ఇది ఈక్వల్ టు జీరో ఆర్ ఎం మైనస్ టూ ఈక్వల్ టు జీరో. సో ఎం ఈక్వల్స్ టు త్రీ అండ్ ఎం ఈక్వల్స్ టు టూ. ఇప్పుడు ఏం చేయాలంటే ఉన్న ఫార్ములాస్ అబ్జర్వ్ చేయాలి. ఉన్న ఫార్ములాస్ త్రీ ఫార్ములాస్ కదా, మరి కాంప్లెక్స్ రూటా మనకు రూట్స్ వచ్చినాయి? కాదు. ఈక్వల్గా వచ్చినాయా? కాదు. మరి డిస్టింక్ రూట్సా? అంటే ఇది మనకు తెలుసుకోవాల్సిన, మనం తీసుకోవాల్సిన ఫార్ములా ఏది అంటే ఈ ఫార్ములా తీసుకోవాలి ఇప్పుడు మనం. సో ద సొల్యూషన్ ఈజ్ వై ఈక్వల్స్ టు సి వన్ ఈ పవర్ ఎం వన్ ఎక్స్
ప్లస్ c2e పవర్ m2x. సో దీన్ని ఎం అని అంటా, నేను చిన్నదాన్ని బిగ్ నంబర్ని 2 అనుకుంటా. d ఈక్వల్స్ టు c1 ఈ పవర్ 2x ప్లస్ c2 ఈ పవర్ 3x, ఇది మనకు కావాల్సిన ఆన్సర్. బట్ నేను ఇంకొక మెథడ్లో కూడా చెప్తాను. నేను ఆర్ సపోజ్ వాడు ఇచ్చిన ఈ ఈక్వేషన్ని ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్తో కంపేర్ చేద్దాం. అంటే a అంటే ఎంత, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ పక్కది ఏ, ఇక్కడ ఎం స్క్వేర్ పక్కది ఎంత, ఏమి లేదు అంటే 1 అన్నమాట. సో ఎక్స్ పక్కది బి, సో ఎం పక్కది ఎంత, ఇక్కడ బి ఈక్వల్స్ టు -5 అండ్ సి వాల్యూ సి ఈక్వల్స్ టు 6 అన్నమాట. సో దీని యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కోవడానికి ఫార్ములా -b + r - √b² - 4ac డివైడెడ్ బై 2a. ఇక్కడ ఒక్కొక్క ఏబిసి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేషన్ చేద్దాం. ఏ వాల్యూ ఎంత ఇక్కడ, సపోజ్ మైనస్ బి కదా, బి వాల్యూ ఎంత, -5 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ -5² బి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా, -4 ఇంటూ a వాల్యూ 1 అండ్ సి వాల్యూ 6² / 2 ఇంటూ a వాల్యూ 1 ఇట్ ఈక్వల్స్ టు -(-5) + r - అండర్ రూట్ ఆఫ్, మనకి క్యాల్సి అలో ఉంది కాబట్టి ఈ బ్రాక్ ఈ రూట్ లోపల టర్మ్ని మొత్తాన్ని క్యాల్సిలో కొట్టండి, అప్పుడు ఒక వాల్యూ వస్తుంది, రాసేసేయండి. నేను నార్మల్గా చేస్తున్నాను, -5² అంటే 25 మైనస్ 6 4 24 డివైడెడ్ బై 2. సో ఎం ఈక్వల్స్ టు 5 + r - √1 డివైడెడ్ బై 25 - 24 అంటే 1/2. ఎం ఈక్వల్స్ టు √1 వాల్యూ ఎంత అంటే 1 అన్నమాట. సో 5 + 1/2 ఒకసారి తీసుకుంటానా, అండ్ ఎం ఈక్వల్స్ టు 5 + r - కదా, ప్లస్ ఒకసారి, ఇక్కడ మైనస్ ఒకసారి తీసుకుంటున్నాను నేను, /2. సో ఎం ఈక్వల్స్ టు 6/2 అండ్ ఎం ఈక్వల్స్ టు 4/2. సో 2 1 2 3 2 1 2 2. సో ఎం ఈక్వల్స్ టు 3 అండ్ ఎం ఈక్వల్స్ టు 2. ఇదే ప్రాబ్లమ్ని మీరు నచ్చిన మోడల్లో ఇలా కూడా చేయొచ్చు, మనకు సేమ్ వాల్యూస్ వచ్చాయి. బట్ నేను ఇంకొక ట్రిక్ చెప్తాను, అది మీరు 100% ఫాలో అవ్వాలి. మనం ఇప్పుడు చెప్పబోయే మోడల్ క్రాస్ చెక్ చేయడానికైనా కూడా నేను ఇప్పుడు చెప్పబోయే మోడల్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మీరు m² - 5m + 6 = 0 అని ఇచ్చాడు, 6 = 0 అని ఇచ్చాడు. దీన్ని కంపేర్ చేద్దాం, ax² + bx + c = 0తో కంపేర్ చేద్దాం. a = 1, b = -5, and c = 6. సో ఈ వాల్యూస్ని ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే క్యాల్స్లో కొట్టాలి. ఇక్కడ చూడండి, మోడ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇందులోంచి నంబర్ 5ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఈక్వేషన్స్ కనిపిస్తుంది కదా, 5ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ax² + bx + c అనేది 3 మీద ఉంది కాబట్టి 3ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు 3ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఏబీసీ వాల్యూస్ని అడుగుతుంది. అది ఏబీసీ వాల్యూస్ని ఇందులో ఎంటర్ చేద్దాం. ఏ వాల్యూ ఎంత మరి, 1. ఏ కొట్టాక ఈక్వల్స్ని ప్రెస్ చేయండి, ఈక్వల్స్ ప్రెస్ చేస్తే నెక్స్ట్కి వెళ్ళిపోతుంది అది. నెక్స్ట్ బి వాల్యూ -5 నొక్కా నేను, ఈక్వల్స్ టు. నెక్స్ట్ సి వాల్యూ 6 కదా, 6 నొక్కుతున్నాను, ఈక్వల్స్ టు. ఇలా నొక్కంగానే మనకి x1 = ఎంత వచ్చింది, 3 వచ్చింది. నెక్స్ట్ x2 = 2 వచ్చింది. ఈ వాల్యూస్ని మనము ఇక్కడ రాసుకోవాలి ఇక.
వాడాలి. మీరు నార్మల్ ప్రాసెస్ లో చేశాక అది మీరు చేసింది కరెక్టా కాదా అని చెక్ చేసుకోవడానికైనా కూడాను క్యాల్సిని వాడాల్సి ఉంటుంది. సో నేను కొన్ని ట్రిక్స్ చెప్తాను, అది మరి ఆ ప్రాసెస్ రాకపోతే ఈ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి. మనం క్యాల్సిలో కొట్టగా మనకి ఎక్స్ వన్ ఈక్వల్స్ ఎంత వచ్చింది అంటే 3 వచ్చింది. దాన్ని నేను ఎం వన్ లాగా రాసుకుంటాను, ఎందుకంటే మనకు ఉన్న ఈక్వేషన్ ఎం లో కాబట్టి ఎం వన్ ఈక్వల్స్ టు 3 అండ్ ఎక్స్ టూ ఈక్వల్స్ 2 వచ్చింది. దాన్ని నేను ఎం టూ అనుకుంటాను, ఎం టూ ఈక్వల్స్ టు 2. ఇప్పుడు ఆన్సర్ వచ్చింది, మరి ఈ గ్యాప్ ని ఫిల్అప్ చేయడం ఎట్లా అనేది నేను కింది నుండి పైకి వస్తాయి. ఈ 3 అనేది ఇటు వస్తే ఏమైంది, -3 అయింది, ఈక్వల్స్ 0. అండ్ ఈ 2 ఇటు వస్తే ఏమైంది, -2 ఈక్వల్స్ టు 0. సో వీటిని ఏం చేస్తున్నా అంటే నేను ఇక బ్రాకెట్లు పెట్టి రాస్తాను. ఎం -3 కదా ఇది, ఇంటూ ఎం -2 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఫస్ట్ ఎం ఇంటూ సెకండ్ బ్రాకెట్ ఎం ఇంటూ ఎం -2 అండ్ 3 ఇంటూ -3 కదా, -3 ఇంటూ ఎం -2 ఈక్వల్స్ టు 0 సెకండ్ బ్రాకెట్ లాగా. ఇప్పుడు మల్టిప్లై చేయండి, ఎం ఇంటూ ఎం, ఎం స్క్వేర్ మైనస్ ఎం ఇంటూ -2 -2 ఎం, నెక్స్ట్ -3 ఇంటూ ఎం -3 ఎం, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6, 3 2 6 ఈక్వల్స్ టు 0. మనకు కావలసిన ఫంక్షన్ ఆల్రెడీ పైన ఎంత ఉందో అంత వచ్చేసింది. సేమ్ ప్రాసెస్ ఇలా మీరు ఒకవేళ రాకపోతే ఇది ఫాలో అవ్వండి, ఒకవేళ వచ్చినా కూడా క్రాస్ చెక్ చేయడానికైనా కూడా ఇలా ఆన్సర్లు తెలుసుకోండి. సో ఇవే డిస్టింక్ రూట్స్ వచ్చాయి కాబట్టి జస్ట్ మనం సొల్యూషన్లో రాస్తాం. వై ఈక్వల్స్ టు c1e పవర్ m1x ప్లస్ c2e పవర్ m2x. సో వై ఈక్వల్స్ టు దీన్ని c1e పవర్ m1 వాల్యూ, అటు దిట్టు రాసిన ప్రాబ్లం లేదు, ఏమీ కాదు, c2e పవర్ 2x. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. దీని తర్వాత రియల్ అండ్ డిస్టింక్ట్ కాంప్లెక్స్ రూట్స్ సెకండ్ వీడియోలో ఉంటుంది, కంటిన్యూషన్లో చూడండి. రేపటి వీడియోలో అది కూడా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.